భగవత్ రామానుజులు ఒక ఆధ్యాత్మిక ప్రభంజనం, రామానుజులు ఒక చైతన్య దీప్తి, రామానుజులు ఒక సంఘ సంస్కర్త, రామానుజులు భక్తుల పాలిట కల్పవృక్షం, రామానుజులు మూర్తీభవించిన ప్రకాశం, రామానుజులు భవిష్యత్ దర్శనం, రామానుజులు కరుణాసముద్రం, రామానుజులు భక్తి పరివాహం, రామానుజులు అపరాధిశేషులు, రామానుజులు అన్నీ కలిసి మనలో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానప్రకాశాన్ని కలిగించడానికి భగవంతుడు మనకందించిన సదాచార్యులు. ఈరోజు భగవత్ రామానుజుల వారి తిరునక్షత్రం. తిరునక్షత్రం అంటే పుట్టినరోజు అని మనకు తెలిసిందే. ఇక రామానుజుల వారి పేరు వినని వారుండరు. జగత్ ప్రసిద్ధులు రామానుజులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులు, మంచి సంఘ సంస్కర్త, పరోపకార పరాయణులు, దేవాలయాల ఉద్ధరణ దీక్షాదక్షులు. ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఆకర్షించిన మహానుభావులు. జీవితకాలంలో దేశమంతా సంచరించినప్పటికీ ముఖ్యంగా నాలుగు దివ్యక్షేత్రాలంటే వారికి పరమప్రీతి. పుష్పమండపంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల, యాగత్యాగమండపంగా ఖ్యాతిగాంచిన కంచి, భోగమండపంగా పేరుపొందిన శ్రీరంగం, జ్ఞానమండపంగా పిలువబడే మేల్కొట, ఈ నాలుగు క్షేత్రాలలో వారి సంఘ సంస్కరణలు అపూర్వం. శ్రీమద్ రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో పింగళనామ సంవత్సరం చైత్రశుద్ధ పంచమి గురువారం ఆర్ద్రా నక్షత్రమున తమిళనాడులో గల శ్రీపెరంబుదూర్ నందు అత్యంత నిష్ఠాగరిష్ఠులు, భగవద్భక్తులు అగువ సూరికేశవాచార్యులు మరియు కాంతిమతీదేవి దంపతులకు శేషాంశచే అవతరించిరి. వీరి మేనమామగారగు శ్రీ పెరియ తిరుమల నంబిగారు వచ్చి మేనరులునకు జాతకర్మాదులను పూర్తిచేసి సలక్షణ సంపన్నులగు వీరికి లక్ష్మణాచార్యులని నామకరణం చేసిరి. ఆ తరువాత సకాలంలో అన్నప్రాసన చౌడోపనయాదులను నిర్వహించి తండ్రిగారి వద్ద సకల వేద వేదాంగములను అధ్యయనం గావించి 16వ ఏట వివాహితులైరి. తరువాత తండ్రిగారు తన కుమారుడగు లక్ష్మణాచార్యునికి ఇంకనూ శాస్త్రాధ్యయనం అనర్పవలనని భావించి కంచిక్షేత్రంలో ప్రసిద్ధిగాంచిన యాదవ ప్రకాశుడను అద్వైత పండితుని వద్దకు అధ్యయనము చేయుటకై నియమించిరి. ఈ క్షేత్రంలో రామానుజులు విద్యాభ్యాసాన్ని బాల్యనందే గావించిరి. లోకోజ్జీవనమునకై బద్ధ కంకణులేరి. ఆ తరువాత శ్రీ రామానుజులు వరదరాజస్వామివారి సన్నిధిలో తీర్థ కైంకర్యాన్ని నిర్వహించారు. ఈ సాంప్రదాయం ఈ కాలమునకు అవిచ్ఛిన్నముగా నిర్వహించబడుచున్నది. ఇక్కడి వరదరాజస్వామి యజ్ఞము నుండి పుట్టుటచే దీనిని యాగమంటపమని రామానుజులను శ్రీరంగానికి పంపి త్యాగం చేసినందుకు త్యాగమంటపమని దీనికి పేరు వచ్చింది. కలియుగములో పింగళనామ సంవత్సరం చైత్రమాసం ఆరుద్రా నక్షత్రం రోజు రామానుజులు వారుగా శ్రీపరంపూదురులో అవతరించారు. వారు విద్యాగ్రహణం చేసుకోవటానికి కాంచీపురం విచ్చేసి ఇక్కడ పక్కన ఉంటున్న తిరుప్పుట్కుడి అనిన దివ్య క్షేత్రములో యాదవ ప్రకాశుల దగ్గర ఇతరమతర విషయాలు అన్నీ నేర్పించుకోవటానికి వెంచేసి వరదరాజస్వామి సన్నిధి తూర్పు గోపురం పక్కన వారు ఒక తిరుమాళికను నిర్మాణించుకుని అక్కడ నుంచే ప్రతిరోజు యాదవ ప్రకాశుల దగ్గర వెళ్ళి విద్యను నేర్పించుకుని వచ్చి ఇట్లా ఎన్నో కాలం గడిపి ఉంటున్నారు. ఇటు ఉన్న ఈ స్వామివారున జ్ఞానమున చూసి యాదవ ప్రకాశులు మాయాయాత్ర పెట్టి గంగాయాత్రగా తీసుకోపోయి
కాశీక్షేత్రములో ముంచి ప్రాణహత్య చెయ్యటానికి ప్రయత్నం చేసిన సందర్భంలో తమ్ముడైన గోవింద భట్టారకులు మూలంగా మాయాయాత్ర స్వరూపం తెలుసుకుని తిరిగి వచ్చిన సందర్భంలో వింధ్యాటవిలో దిక్కు తెలియలేక ఉన్న సమయంలో పెరుందేవి పేరరుడాలన్న కంచి వరదరాజస్వామి దివ్య దంపతులు వీరికి మార్గం చూపించి కంచిక్షేత్రానికి తీసుకొచ్చారు. అమ్మవారికి తీర్థదాగం ఏర్పడిన సమయంలో ఆ తీర్థదాగమున తగ్గించటానికి పక్కన ఉంటున్న బావి నుంచి తీర్థం తీసుకోవటానికి రామానుజుల వారు వెళ్ళిన సందర్భంలో తెల్లారింది, పుణ్యకోటి విమాన ఛాయ కనపడింది, వచ్చిన దంపతులు కనపడలేదు. వెంటనే అమ్మవారికి తీర్థం ఆవశ్యకంగా ఉన్నది అని తెలుసుకుని ఆ రోజు నుంచి ప్రారంభించి పక్కన ఉంటున్న అనుష్ఠాన కులం అనిన ఒక చాల కెణరి చాల భావి అని చెప్పుతుంటున్న చోటి నుంచి ప్రతిరోజు తీర్థ కైంకర్యం చేసుకునే ఉంటున్నారు రామానుజులు వారు. ఒక సమయం తిరుక్కచ్చినంబి వారున తను తిరుమాళికి తదీయారాధనం స్వీకరించుకోవటానికి ప్రార్థించారు. వారు వచ్చారు. వారు వస్తున్న సమయంలో రామానుజుల వారు వారిని చూడటానికి గుడికి వెళ్ళారు. వీరు ఎదురుగా ఇంకా ఒకవైపుగా వీరు వచ్చేశారు. ఇట్లా అయిపోయిన సందర్భంలో నేరుగా తిరుక్కచ్చినంబి వారు వేంచేసిన వెంటనే రామానుజుల వారు భార్య వారిన వెనకాలను కూర్చోబెట్టి సాపాటుని పెట్టి అన్ని పూర్తి అయిన అవతల ఆ స్థలమన్నీ కడిగేసి తను స్నానం చేసి వస్తుంటున్న సమయం తిరుక్కచ్చినంబి వారు వచ్చారా అని అడిగారు. అడిగిన వెంటనే వారు ఆ భార్య ఒక మాట చెప్పింది, వచ్చారు, సాపాటు వేశాము, అన్ని కడిగాము, నేను స్నానం చేశాము అని ఒక మాట చెప్పింది. అయ్యో, పరమ భాగవతులైన వారుతో నేను కలిసి భోంచేయాలి అనుకున్నాము, ఇట్లా అన్యాయం చేశావే, భాగవత అపచార పడ్డావే అని కోపపడ్డారు. ఇది మొదటి సమయంలో భార్యతో వారు పోట్లాడిన పోట్లాడడం. మళ్ళీ ఆడవందారణ సేవించటానికి శ్రీరంగ క్షేత్రముకు వెళ్ళుతున్న మార్గములో మథురాంతకములో వీరు పెరినంబి గారిని చూసిన వెంటనే అక్కడనే వారికి దివ్యమైన పంచసంస్కార వైభవాలు జరిగి అక్కడి నుంచి తిరిగి కాంచీపురానికి వేంచేశారు. పెరినంబి దంపతులు, రామానుజుల వారి దంపతులు ఏకమైన స్థానములనే కాపురం చేస్తుంటున్న సమయంలో పక్కన ఉంటున్న బావిలో నీళ్లు తోడుతున్న సమయంలో ఒకరి బింద పక్కన వాళ్ళు బిందతో అంటుకున్న సమయంలో నువ్వు తక్కినవారు, తగ్గిన కులములో పుట్టినవారు అని కొన్ని మాటలు చెప్పి రామానుజుల వారి భార్య పెరినంబి వారి భార్యతో పోట్లాడింది. మొదట తిరుక్కచ్చినంబి వారు విషయములో పడిన అపచారం, మళ్ళీ పెరినంబి అయిన ఆచార్యులు భార్య దగ్గర అపచారపడిన ఒక తప్పు, రెండు తప్పున చూసిన వెంటనే ఇంకనే మనకు ఈ సంసారములో ఉండటం తప్పు అని తెలుసుకుని నేరుగా సత్యవ్రత క్షేత్రములో పుణ్యకోటి విమాన ఛాయలో ఉంటున్న అనంత సరస్సు అనిన తటాకానికి వెళ్ళి అక్కడ వరాహ ఘట్టములో స్నానం చేసి నేరుగా విమాన ఛాయ నుంచి ప్రార్థించారు. హే వరద ప్రభో, నాకు త్రిదండ కాషాయాలు అనుగ్రహించాలి అని చెప్పిన వెంటనే అర్చక ముఖేన వరదరాజస్వామి వీరికి త్రిదండ కాషాయాలు అనుగ్రహించారు. అవతలనే శ్రీరంగ క్షేత్రం వేంచేశారు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవు నభూతో న భవిష్యతి అను బ్రహ్మాండ పురాణ వచనము వల్లను శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి.